చిరు అగ్రిటెక్ కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వరి పండించే ప్రతి రైతుకి చాలా ముఖ్యమండి. ఎందుకంటే వరి నాటిన 45 రోజుల్లోపు మీ వరిలో గాండి కాండం దొల్చు పురుగు స్టెమ్ బోలర్ ఉండినట్లయితే ఎటువంటి గ్రానివల్స్ వేసుకోవాలి, ఏ కంపెనీ గ్రానివల్స్ వర్క్ చేస్తాయి అనే దాని గురించి పూర్తి క్లారిఫికేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ వరిలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మేము రెక్టిఫై చేస్తామండి. అయితే మీ పేరు మీ జిల్లా రిజిస్టర్ చేపించుకోవాలి. చేపించుకుంటే పండిందాక మీకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటామండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వరి సాగులో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నప్పుడు, మబ్బులతో కూడిన మేఘాలు ఉన్నప్పుడు మీ వరిలో ఖచ్చితంగా కాండం దొలుచు పురుగు వస్తుందండి. అయితే ఈ కాండం దొలుచుకి సరైన పరిష్కారం ఎకరానికి 4G గ్రానివల్స్ని 8 నుంచి 10 కేజీలు ఖచ్చితంగా వాడాలండి. ఎవరైతే 4G గ్రానివల్స్ని ఒక ఎకరం ప్లేస్లో 8 కేజీలు వాడినట్లయితే ఆ పొలము ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే 4G గ్రానివల్స్ ఏ కంపెనీ బాగా ఉంటాయి అంటే ధనుక కెల్డాన్ అండి, అదామా బోరాగాంజీ, సుమటోమా సుమితాజ్, ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఉన్నాయండి. నేను చెప్పిన ఈ 3 కంపెనీలు కానీ మీకు కానీ దొరికినట్లయితే ఎకరానికి 8 నుంచి 10 కేజీలు వేసినట్లయితే నీట్గా అతని పొలము ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకొక ముఖ్య విషయం అండి, గవర్నమెంట్ ఆదేశం ప్రకారము, గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారము ఒక ఎకరం ప్లేస్లో అంటే 100 సెంట్లకి 8 కేజీలు గ్రానివల్స్ ఖచ్చితంగా ఉండాలండి. 8 కేజీలు ఉండినట్లయితే మన లేబర్స్ని పెట్టి కానీ లేదా రైతే చల్లే పని అయితే ఈ 8 కేజీలు ఎకరం ప్లేస్లో సమర్థవంతంగా పడి రిజల్ట్ సక్రమంగా ఉంటుందండి. మరొక ముఖ్య విషయం అండి, మీ వరి పొలంలో నాటిన మొదలుకొని ఎకరానికి వచ్చి 50 కేజీలు పొటాషు ఖచ్చితంగా వేయాలండి. పొటాషు నువ్వు 50 కేజీలు ఎప్పుడైతే వాడినచో అతని పొలంలో ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.